ఏలూరు జిల్లా దెందలూరు నియోజకవర్గంలో వైసీపీ సిద్ధం బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. వైసీపీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేశారు. సభ సాయంత్రం జరుగుతుంది. సీఎం జగన్తో పాటు పలువురు ముఖ్య నేతలు ఈ సభలో పాల్గొంటారు. భీమిలి నుండి ఎన్నికల శంఖారావం పూరించిన జగన్ వరుస సభలతో ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. 10 ఎకరాల సువిశాల ప్రాంగణంలో సిద్ధం సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు వైసీపీ శ్రేణులు కార్యకర్తలు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలో 50 నియోజకవర్గాల నుండి భారీగా జన సమీకరణ చేశారు. ఆర్టీసీ బస్సులతో పాటు కొన్ని ప్రైవేట్ బస్సులను సైతం అద్దెకు తీసుకున్నారు. చెన్నై కలకత్తా జాతీయ రహదారికి ఆనుకుని సభ ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. వైజాగ్ నుండి విజయవాడ, చెన్నై వెళ్లే వాహనాలను కత్తిపూడి జంక్షన్ వద్ద మళ్లిస్తున్నారు. తాడేపల్లిగూడెం, తణుకు నుండి వచ్చే వాహనాలను సైతం భీమవరం, నర్సాపురం, మొగల్తూరు, లోసరి వంతెన మీదుగా మచిలీపట్నం వైపు మళ్లిస్తున్నట్టుగా తెలిపారు. ఇక నెల్లూరు నుండి వైజాగ్ వైపు వెళ్లే వాహనదారులు ఒంగోలు వద్ద డైవర్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ నుండి వైజాగ్ వైపు వెళ్లే వాళ్లు సూర్యాపేట వద్ద డైవర్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా మరికొన్ని చోట్ల కూడా ట్రాఫిక్ డైవర్షన్లు ఏర్పాటయ్యాయి. ప్రజలందరూ గమనించి అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు.